బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాదరణ బాగా ఉందని ఆ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక డివిజన్లో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు పద్మారావు గౌడ్. ఎన్నికల వేళ వచ్చి మాయమాటలు చెప్పే నేతల్ని ప్రజలు నమ్మరని చెప్పారు ఆయన. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. సీఎం కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. మెజారిటీ సీట్లు సాధిస్తామంటే హైదరాబాద్ డిస్టిక్ అంటే సిచ్యువేషన్ ఎట్లా కనిపిస్తూ ఉంది. నేను పేర్లతో సహాయం చెప్పమంటే చెప్తా. అమ్మపేటలో మా కాలేజ్ వెంకటేష్ గెలుస్తున్నాడు, ముషీరాబాద్లో ముతాగోపాల్ గెలుస్తున్నాడు, సికింద్రాబాద్లో టీ పద్మారావు గెలుస్తున్నాడు, సనాతన తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుస్తున్నాడు, గోపినాథ్ గెలుస్తున్నాడు, ఖైతాబాద్ నుంచి దానం నాగేందర్ గెలుస్తున్నాడు, ఇట్లా ఉప్పల్ నుంచి కృష్ణారావు గెలుస్తున్నాడు, ఉప్పల్ లక్ష్మణ్ కూడా గెలుస్తున్నాడు. ఆయన కూడా మంచి సూపర్ వ్యక్తి, బాగా ఉన్నత వర్గాలు. ఆయన కూడా వేరే రకమైన ఇబ్బందులు ఉండే ఆయన లచ్చన్న లచ్చన్ అంటారు, మేము కూడా అట్లే లచ్చన్న ఆయన పిలుస్తాం. ఆడ అభ్యర్థిని మార్చారు ఆయన బాగా అంటే వస్తున్న పరుగులు వేయడం. ఆయన కూడా అక్కడ విజయాన్ని సాధించారు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రభుత్వం కేఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో వండుకుంటేనే ఈ జనాలకు సర్వీసులు అందిస్తాం. ఈ జనాలు బాగా ఏ రోజు అయితే బాగుంటారో ఆ రోజు మా జీవితం ధన్యవాదాలు.